అమ్మాయిలు తిడతా ఉంటారు, అగెనిస్ట్గా ఉంటూ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి? వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా? నేను అమ్మాయిని తిట్టలేదు. నేను ఏం చెప్పానంటే అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం కష్టం నాకు అంటున్నా. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని. అవును. స్పెషల్లీ మిలీనియల్ జనరేషన్లో. యువర్ ఎ గర్ల్. యా, ఐ యామ్ ఎ గర్ల్, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బీయింగ్ ఎ గర్ల్ నాకు తెలుసు. ఓకే. ఒక అమ్మాయి, ప్రతి అమ్మాయిని ఎవరిని గర్లిచ్చినా ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. అంటే స్పెషల్లీ మా జనరేషన్, ఈ మిలీనియల్ జనరేషన్, 80s 90s పుట్టిన వాళ్ళు చాలా చూసి చాలా స్ట్రగుల్స్లో ఉన్న అమ్మాయిలంతా. సో అంత సెన్సిటైజ్ అయిపోయింది, ఇంట్లో రిస్ట్రిక్ట్ చేసి ప్రపంచం ఏంటో ఈ స్ట్రగుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఒక నెత్తిలో ఒక వోల్పుల్ తిరుగుతుంటుంది. ఆ సుడిగుండంలో వాళ్ళ స్ట్రగుల్స్లో ఇప్పుడు నేనే ఒక స్ట్రగుల్ స్టేజ్లో ఉన్నా, నాకు ఒక పీస్ ఆరా కావాలి. సో అమ్మాయిలు ఏంటంటే సెన్సిటివ్ అయిపోతాయి అమ్మాయిల విషయంలో, ఎందుకంటే చాలా డ్రామా చూసుంటారు, చాలా ఎక్స్ప్లోటేషన్ చూసుంటారు. నోరు స్లిప్ అయ్యేమన్నా అంటే తీసుకోగలుగుతారో లేదో అని ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో నేను అబ్బాయిలతో కేర్లెస్గా బిహేవ్ చేయగలుగుతా, తిట్టగలుగుతా, ఒక పని చేయని చెప్పి డిమాండ్ చేయగలుగుతా, కానీ అమ్మాయిల దగ్గర నేను ఓవర్ సెన్సిటివ్గా బిహేవ్ చేస్తా. ఓకే. సో ఐఎమ్ ద లైక్, నువ్వు కూర్చోనికి ఏం కావాలి, నువ్వు అంత ఫైనా, అట్లా అట్లా. ఎందుకంటే ఐవ్ గాన్ త్రూ దట్, ఐ డోంట్ నో వాట్ షీస్ గోయింగ్ త్రూ, ఐ షుడ్ బి నైస్ టు హర్ అన్న కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. సో అది ఫార్మాలిటీ అయిపోతుంది. కానీ చాలా రేర్ కేసెస్లో నేను అమ్మాయితో ఒక ఇమోషనల్ ఫ్రీడమ్ సెలబ్రేట్ చేసుకునేది. నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంది లాంగ్ టర్మ్ నుంచి, అంటే ఒక్కతే ఉంది అఖిల అని, లైక్ ద ఓన్లీ ఫీమేల్ నేను ఏ ఇన్హిబిషన్స్ లేకుండా నన్నుగా ప్రొజెక్ట్ చేసుకొని పీస్ఫుల్గా ఒక అమ్మాయి. సో అమ్మాయిలు ఇష్టం లేక కాదు, హ్యాండిల్ చేసే ధైర్యం లేక, ఐ బికమ్ వెరీ సెన్సిటివ్ టు దట్ వల్నరబిలిటీ. ఓకే. అబ్బాయిలతో హ్యాండిలింగ్ బాగుంటుందా? ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే ఏ విధంగా ఆలోచించాల్సిన? ఇప్పుడు నేను ఇప్పుడు నీ మూతి మీద గుద్దుతా అన్నాను. ఇప్పుడు ఎందుకులే మళ్ళీ అది? కానీ నువ్వు లైట్ తీసుకొని నవ్వినావా లేదా? నవ్వేశాను. అదే అమ్మాయిని అయితే హట్ అవుతుంది కదా, సెన్సిటివ్ కదా పాపం. అది అది డీల్ చేయలేదు, ఆ సెన్సిటివ్నెస్ డీల్. మీరు కూడా సెన్సిటివ్ కదా? కాదు, అస్సలు కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకు మీకు తెలుసు? ఎందుకు తెలీదా? తెలీదు. నేను చెప్తా తర్వాత. ఇప్పుడు చెప్పు నాకు. అదే ఇందాక మాట్లాడాం కదా, అందుకని. ఏది ఏంది ఏంది అయిపోయింది ఇంకా. ఇది ఒక, ఇది ఏమన్నా మళ్ళీ ఇంకేమన్నా అనుకుంటారు ఇక్కడ? ఆహా, డిఫరెన్సెస్ అంతేనా? అంతే. ఓకే. ఈ రెండు డిఫరెన్సెస్ ఇష్టం, ఐ లైక్ ఎవ్రీబడి, బట్ ఏంటంటే నాకు ఆ సెన్సిటివ్నెస్ డీల్ చేయడం రాదు. ఓకే. ఐఎమ్ లిటిల్ రూడ్. బాగా రూడ్ అంటే సర్కాజం, నోటి దూల. ఆహా, నాకు బాగా నోటి దూల. పంచులు పంచులు పడుతూనే ఉండాలి నాకు. నాకు ఎట్లా అంటే నేను వేస్తా, నాకు ఎవరైనా పంచులు వేస్తే నేను ఎంజాయ్ చేస్తా. అది హట్ అయితే కష్టం, అది సీరియస్ తీసుకోకుండా ఎంజాయ్ చేసేటోళ్ళు ఐఎమ్ ఫైన్. ఇంకేం దూలా అంటే నోటి దూలం మీరు చెప్పారు, నాకు వచ్చింట నాకు వచ్చిందంటే ఇంకా ఏం దూలాలు అని చేయదో దూల చెప్పండి, నేనేం చెప్పాలి. బూతులు బాగా మాడతారనుకుంటా గాయత్రి గుప్తా. యా, ఎందుకు అట్లా అలవాటు చిన్నప్పటి నుంచి? మా తెలంగాణ బ్లడ్ లోనే ఉంటది అది. నాట్ ఓన్లీ అందరూ బూతులు మాట్లాడతారు కానీ అందరూ, ఇప్పుడు మొన్న టీవీలో కూడా ఒక డిబేట్ చూసినా, అయ్యా క్రేజీ కొట్టుకున్నారు, పెద్ద పొజిషన్ ఉన్నదని పేరు కూడా ఎందుకు కానీ పొలిటీషియన్స్ ఇద్దరు కూర్చొని గల్లీసా తిట్టుకున్నారు. దట్స్ కూల్. ఇప్పుడు కొత్త పొరడు వెబ్ సిరీస్ చూడండి, తెలంగాణ పల్లెటూర్లలో ఎట్లుంటుందో తెలుస్తుంది. బేసిక్గా అమ్మమ్మలు నానమ్మలు కూర్చొని అరే వచ్చేస్తుంటాయి. ఇంకా హారిక తెలుసా? ఏ హారిక? ఇతడి. హా తెలుసు, వెరీ క్యూట్ ఫ్రెండ్ అంటే జస్ట్ ఒక్కసారి ఒక పార్టీలో కలిసిన అంతే. వెరీ వెరీ క్యూట్. ఓకే. మిగిలిన హైపర్ తను కూడా, తను ఇంకా హైపర్, వెరీ వెరీ బబ్లీ. నేనేంటంటే నేను కొంచెం సీరియస్ నోట్లో హైపర్ ఉంటా, అమ్మాయి అయితే ఇట్లా బేసిక్ ప్యూర్ బబ్లీనెస్. అది లవ్లీ క్యారెక్టర్. ఇష్టం అమ్మాయి అంటే మీకు? మీకు ఇష్టం అమ్మాయి అంటే? మీకు ఇష్టం లేదా? నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాను. తన పర్ఫార్మెన్స్ బాగుంటది. అదే ఇప్పుడు తనని స్పెసిఫిక్ గా గుర్తు చేసుకొని అడుగుతున్నారు అంటే, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు కానీ స్పెసిఫిక్ గా హారిక ఎందుకు వచ్చింది అన్నారు. పూరి సమ్మర్ కదా, దాంట్లో తను కూడా వన్ ఆఫ్ ది. యా యా, లవ్లీ లవ్లీ ఫీమేల్. యా, ఐ లవ్ హర్. మీరు నడి తిరిగి ఇడి తిరిగి అంటారు మీరు. క్లారిటీ. యా యా, మంచి పర్ఫార్మర్ కదా. ఓకే. ఇంకా ఎవరు ఇష్టం యూట్యూబర్స్ లో? యూట్యూబర్స్ లో పక్కింటి కూరడు చందు. చందు సార్, దట్ గైస్ ఇంట్రెస్టింగ్. బాగా యూట్యూబ్ లో చూస్తాను లిలీ సింగ్ అని, బేసిక్గా ఒక అమ్మాయి ఉంటుంది యుఎస్ లో ఉంటుంది. ఓకే ఓకే. నేను ఏం మాట్లాడుతున్నా తను అదే మాట్లాడుతుంది. నేను సొల్లు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా, తను స్టాండప్ కామెడీ చేసి షీఈస్ డూయింగ్ సమ్ స్టఫ్, నైస్. తన ఇష్టం జార్జ్ ఫెర్నాండెస్ అనే ఒక, డానియల్ ఫెర్నాండెస్ అని ఒక స్టాండప్ కామెడీ ఉన్నాడు, అది చూస్తా. వీర్దాస్ నాకు బేసిక్గా స్టాండప్ కామెడీస్ ఇష్టం, అది చూస్తా. సో యా,
నాకు సర్కాజం ఇష్టం. బేసిక్ గా నేను సర్కాజం ఎంజాయ్ చేస్తాను. సర్కాజం ఇస్ లైక్ వాటర్ ఫర్ మీ, నీళ్ళు తాగితే దాహం తీరుతా చూసిన నాకు సర్కాజం కూడా అంతే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫర్ మీ. బాగానా? బాగా. ఓకే, ఎటువంటి ఫుడ్ బాగా తింటారు? వెజిటేరియన్ అంటే ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం నాకు, ఇట్లా మైల్డ్ ఫ్లేవర్స్ ఇష్టం, ఎక్కువ మసాలా లేకుండా బాగా ఫుడీ నేను. బాగా ఫుడ్ అంటే అడ్డమైన ఫుడ్ తినకుండా మంచి ఫుడ్ తింటా. మంచి ఫుడ్ తిన్నా కొంచెం గెయిన్ అవుతుంది. మంచి ఫుడ్ ఉంటే టోన్డ్ ఉంటారు. మీకు వర్కౌట్ చేయకుండా కూడా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది, పాల వస్తువులు ఏవి తినను, మిల్క్ కాఫీ టీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ జీరో. సో డైరీ కట్ అయితే ఫ్యాట్స్ కట్, చీజ్ పనీర్ ఏం లేవు, షుగర్ పడదు, తిప్పుతుంది కడుపులో. సో నో స్వీట్స్, చాక్లెట్స్ లేవు, స్వీట్స్ లేవు, ఏం లేవు. ఇంకా ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, జ్యూస్లు ఉన్నాయి, గాయత్రి గుప్తాషన్స్ ఓన్లీ అంతే. అరే అదే కదా, వాటి గురించి ఎక్కువ చెప్తున్నారు, ఎక్కడ చెప్తారు కదా. గాయత్రి గుప్తకి మంచి ఎమోషన్స్ ఉన్నాయి కదా, మంచి ఎమోషన్స్. ఇటువంటి ఎమోషన్స్ ద్వారా గాయత్రి గుప్త దూరం అయిపోయిన విషయాలు ఏంటి, గాయత్రి గుప్తకి దూరం అయిన విషయాలు ఏంటి, ఇటువంటి ఎమోషన్, కొన్ని కొన్ని అన్నెసెసరీ ఎమోషన్స్ కూడా. అవును, బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే, నేను ఎమోషనల్గా డిప్రెస్ అవడం వల్లనే చాలా లైఫ్లో టైం వేస్ట్ చేసుకున్నాను. అది ఎందుకు అలా అవుతుంది అంటే, మన లైఫ్లో మనకి ఏదైతే దొరకంది ఉంటుందో దాని గురించి ప్రాకులాడతాం లైఫ్లో. సో చిన్నపంచి అది కావాలి. ఇప్పుడు మనకు ఏదైనా దొరకలేదంటే అది వచ్చేదాకా మనకు అది నిద్ర పట్టదు. ఆ చిన్నపంచి ఏంటంటే, నాకు ప్రేమ ఎక్కువ దొరకలేదు. సో ఆరాటం ఉంటుంది ఇంకా, అంటే ఒక ఇమోషనల్గా నేను ఒకరికి క్లోజ్ అయ్యి, ఇప్పుడు వెన్ యూఆర్ థర్స్టీ యూ వాటర్ తాగుతా, సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుంది, ఆ ఇమోషనల్ బాండింగ్ సాటిస్ఫాక్షన్ లేక చాలా ఇయర్స్ టైం వేస్ట్ చేసుకున్నాను. లైక్ అది అవసరం లేదు, అంత సీన్ అవసరం లేదు, కామ్ డౌన్ అన్న ఫీలింగ్ రావడానికి నాకు చాలా టైం పట్టింది. ఓకే.